గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంది కదా దాని మీద ఒకసారి అలా టచ్ చేశారంటే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోతారు పక్కన ఒక బెల్ వస్తుంది జస్ట్ దాని మీద ఒకసారి అలా టచ్ చేశారంటే 3 బెల్స్ ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఉంటుంది ఆల్ అని మళ్ళీ ఆ గంటను ఒకసారి అలా టచ్ చేయాలి అప్పుడు ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నేను మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు ना वीडियो कच्चे प्लीज लाइक चेयर अंड कामें सैक्शन में कामेंटे अंड फैमिली अंड फ्रेंड्स अंदर तो ना वीडियो ने शेयर चेसुकोंडी वीडियो वे नैन मीशो ना यूजफुल किचन आइटम्स चूपा अंड यूजफुल प्रोडक्ट्स चूपा अंड सारी कवर्स उन्नाई शेयर सो डिस्क्रिप्शन लिंक मेंशन लिंक ओपन चेसी शॉपिंग से फर्स्ट ऑर्डर पैना 30% डिस्काउंट इंकेंदुकु आलस्यं కింద డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్న కోడ్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ స్క్రీన్ మీద కూడా ఉంటాయి ఓకేనా మీషో వాళ్ళు మనకు అన్ని ప్రికాషన్స్ తీసుకొని కొరియర్ చేస్తున్నారు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉండవు అండ్ మనకు వచ్చేసి ఏంటంటే సిఓడి ఉంది లేదనుకుంటే ఆన్లైన్ అయినా పే చేసుకోవచ్చు ఇప్పుడు నేను నాకు నచ్చే ప్రొడక్ట్స్ మీరు రిసీవ్ చేసుకున్నారు మీకు మంచి ప్రొడక్ట్స్ రాలేదు మీకు నచ్చలేదు అనుకోండి మీరు రిసీవ్ చేసుకున్న 7 డేస్ లోపల ఎప్పుడైనా సరే రిటర్న్ చేయొచ్చు లేదనుకుంటే ఎక్స్చేంజ్ చేయొచ్చు లేదంటే రీఫండ్ కూడా చేసుకోవచ్చు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రీసెల్లర్ గా జాయిన్ అయితే బోల్డ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు దానికి మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కింద నేను లింక్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఓపెన్ చేసి సైన్ అప్ అయిపోతే సరిపోతుంది అంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు నేనైతే తీసుకున్న యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ అండ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను అంటే మల్టీ పర్పస్ మీద మనం యూస్ చేసుకోవచ్చు వీటిని సో ఫస్ట్ అయితే మనకు ప్యాకింగ్ చాలా బాగా ప్యాక్ చేస్తారండి ఈ విధంగా అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మల్టీ పర్పస్ మీద మనం యూస్ చేసుకోవచ్చు స్టోరేజ్ బాక్సెస్ అంటే కిచెన్ లోకైనా యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే కబోర్డ్స్ లోకైనా యూస్ చేసుకోవచ్చు సో నేనైతే లవ్లీ కోసం తెప్పించాను అన్నమాట ఒక దాంట్లో ఏమో నాప్కిన్స్ అండ్ ఒక దాంట్లో ఏమో దానివి సాక్సెస్ అన్ని పెట్టడానికి అండ్ ఒక దాంట్లో ఏమో ఇన్నర్స్ వేయడానికి తెప్పించాను సో చాలా బాక్సెస్ తెప్పించుకున్నాను చాలా చాలా బాగుచ్చే క్వాలిటీ ఇవి కొంచెం చిన్నగా వచ్చాయి సో నేను పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను బట్ కొంచెం చిన్నగానే వచ్చాయండి సో పెద్దగా ఏం లేవు పెద్ద సైజ్ ఏం లేవు సో దీంట్లో మనకి ఏంటంటే నాప్కిన్స్ కానీ సాక్సెస్ కానీ సరిపోతాయి అన్నమాట స్టోరేజ్కి సో అలా సో నేను ఇలా తెప్పించుకున్నాను అంటే చెప్తున్నాను కదా ముందే మనం మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్ బాక్సెస్ని ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఇదేమో కొంచెం పైకి ఇలాగే ఉందన్నమాట పింక్ కలర్ తీసుకున్నాను లవ్లీకి కాబట్టి ఫస్ట్ ఒక సెట్ తీసుకుందాము అవి బాగుంటే కనుక ఇంకొక సెట్ ఆర్డర్ చేద్దాం లక్కీ కోసం అని చెప్పి ఇంకా ఫస్ట్ ఆర్డర్ ఇది పెట్టాను నాకైతే క్వాలిటీ విషయంలో చాలా చాలా నచ్చేసింది కొంచెం చిన్న సైజ్ అనిపించింది అంతే అదర్వైజ్ అంత గుడ్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు 205 రూపీస్ అండి చాలా బాగుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ కవర్స్ తెప్పించానండి మోస్ట్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు చాలా మంది అడుగుతున్నారు శారీ కవర్స్ అండ్ మన మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా సో వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే అవి చాలా రోజుల వరకు అంటే మనం పట్టు చీరలు ఎక్కువ కట్టుకోం కదా అలాగే వర్క్ బ్లౌజెస్ కూడా ఏదైనా ఫంక్షన్కి కానీ హే వాటిని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం సో ఇవి వచ్చేసి శారీ కవర్స్ అండి మనకి ఈ విధంగా కవర్లు వచ్చాయి ఇవి వచ్చేసి ఏంటంటే ఒకటే ప్యాక్లో వస్తాయి 24 పీసెస్ కొంచెం స్మెల్ మాత్రం అదొక విధంగా అనిపిస్తుంది నాకు నేనైతే అన్నింటినీ వాష్ చేసి అప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటాను ఇవి వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు మనం సో ఒక్కొక్కటి నేను చూపిస్తాను 24 పీసెస్ వచ్చాయా లేదా అనేది కూడా నేను చూపిస్తాను సో ఇది దీనికి వచ్చినటువంటి జిప్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇలా వస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏ శారీ అని చెప్పేసి సో నా పట్టు శారీస్ కోసం నేను తెప్పించుకున్నాను దీంట్లో కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు నాకైతే ఈ కలర్ నచ్చింది అందుకోసం అని చెప్పి దీన్ని తీసుకున్నాను సో ఇలా మనకు జిప్ వస్తుంది దీంట్లోనే శారీ పెట్టేసుకోవచ్చు దీంట్లోనే బ్లౌజ్ పెట్టుకోవచ్చు సపరేట్గా మనకు మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా కవర్స్ అనేవి ఉంటాయి సో బట్ నేనైతే ఇంకా శారీస్ దాంట్లోనే శారీలోనే పెట్టేస్తాను అన్నమాట మ్యాక్సిమం బ్లౌజ్ని
24 పీసెస్ వచ్చాయండి. ఏదైనా ప్రోడక్ట్ మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే మీరు ఉంచుకోండి, నచ్చలేదు అనుకుంటే రిసీవ్ చేసుకున్న 7 డేస్ లోపల అప్పుడైనా సరే మనం రిటర్న్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ మనీ కూడా మీరు రీఫండ్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి మనకు ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఓకేనా? సో ఇవి ఇవి చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా యూస్ఫుల్ అండి. వీటిని నేను ఒక వాష్ చేసి అప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటాను, లేకపోతే బీరువా మొత్తం ఇదే కంపు కొడుతుంది, కొంచెం స్మెల్ అనేది బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీదకి మ్యాట్స్ తెప్పించాను. ప్యాకింగ్ మనకి ఇలా వస్తుంది. ఓన్లీ డైనింగ్ టేబుల్ మీదకే అనేం లేదండి, మనం ఈ షీట్స్ని చక్కగా శారీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది డైనింగ్ టేబుల్ మీదకే యూస్ చేసుకోవాలా అనుకుంటారు, తడి కానీ తేమ కానీ వస్తుంది కబోర్డ్స్లో అనుకున్నట్లయితే ఇలాంటి వాటిని వేసుకొని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట డైనింగ్ టేబుల్ మ్యాట్స్ని. సో అంటే చాలా వస్తాయి, 4 సరిపోతాయి, ఎందుకు మళ్ళీ వేస్ట్ చేసుకోవడం? సో ఇలా వీటికేమో ఇట్లా కోస్టల్ సెట్ వస్తుంది ఇలా. అండ్ ఇవి నాకు ఈ కలర్ చాలా చాలా నచ్చేసింది. సో అంటే ఏదన్నా మనం ఫుడ్ రెసిపీస్ చేసినా కూడా దీని మీద పెట్టి చూపిస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా అని ఒక ఆలోచనతో నేను ఈ కలర్ని పిక్ చేసుకున్నాను. మ్యాక్సిమం నా హాల్లో అంతా కూడా బ్రౌన్ అండ్ వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్లోనే ఉంటాయి ప్రోడక్ట్స్ అన్నీ. సో ఇవి ఇవి మనకు ఎన్ని పీసులు వచ్చాయి చెప్తాను, మ్యాక్సిమం 6 అనుకుంటా, 6 వచ్చాయండి. బాగున్నాయి కదా? ఇవి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఈ సెట్ అంతా కలిపి ప్రైస్ వచ్చేసి మనకు 178 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు, షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఉండవు మీషోలో, సిఓడి ఉంది అండ్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి నేను స్టిక్కర్స్ తెప్పించాను. మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ ఈ రూమ్లో అంతా కూడా నేను మీషో నుంచి తెప్పించిన ప్రోడక్ట్స్ తోటే హోమ్ అనేది ఈ బెడ్రూమ్ అనేది మేకోవర్ చేశాను. సో ఆ బెడ్రూమ్లో కూడా నేను ఇట్లా స్టిక్కర్స్ అనేవి తెప్పించాను. కిచెన్ పెండింగ్ ఉందన్నమాట, అంటే కిచెన్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్ దగ్గర మనకు స్టిక్కర్స్ అనేవి లేవు, అందుకోసం అని చెప్పి ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇలా ప్యాకింగ్ అయితే మనకి ఇలా ప్యాక్ చేస్తారన్నమాట. సో నీట్గా వస్తుందండి ప్యాకింగ్. దీని ప్రైస్ మనకు 146 రూపీస్ అండి. ఇవన్నీ వేసేసి చక్కగా ఆర్గనైజ్ చేసిన తర్వాత కంపల్సరీగా హోమ్ టూర్ అనేది చేస్తాను. ఇవి నెక్స్ట్ వచ్చేసి స్టీమింగ్ ట్రే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు స్టీల్ అండి, చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా క్వాలిటీ వచ్చింది. దీన్ని నేను ఏంటంటే ఓన్లీ మనం స్టీమింగ్కే కాదు, సో నేనైతే బిందె పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా కొంచెం నేను ఎలా యూస్ చేసుకుంటున్నాను అనే టిప్స్ కూడా మీకు ఇచ్చాను. దీని ప్రైస్ వచ్చేసి మనకు 142 రూపీస్ అండి. నేను ఓన్లీ దీన్ని స్టీమింగ్కే కాదు, సో ఇలా పెట్టేసి బిందె పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి అంటే కేక్స్ కానీ లేకపోతే ఏదైనా బేకింగ్ కానీ ఎక్కువ ఏం చేయం కదా, సో ఎందుకు పక్కన పడేసాడో, దీన్ని ఎలా యూస్ చేసుకోవాలని ఆలోచించి నేను ఇంకా బిందెని పేస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. బిందెనే కాదు ఏమైనా వేడిగా వంట చేసుకున్న వాటిని కూడా మనం ఇలా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద అయినా సరే. సో చూసారు కదా ఈ వీడియోలో అంటే ఒక్కొక్క ప్రోడక్ట్తో ఓన్లీ కిచెన్కే కాదు మనం మల్టిపుల్ పర్పస్ మీద యూస్ చేసుకోవచ్చు వాటిని. సో అలా నేను ప్రోడక్ట్స్ అనేటివి ఈరోజు వీడియోలో షేర్ చేశాను అని తెప్పించుకున్నాను. సో ఈరోజు చూపించిన మీషో యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ అండ్ యూస్ఫుల్ మల్టీ పర్పస్ యూజెస్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్.